ఆదర్శమూర్తులు, రంగరత్నాలు. శ్రీ నందమూరి తారక రామారావు, రంగస్థల మరియు సినీ నటుడు, సినీ దర్శకుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, పద్మశ్రీ. పుట్టిన తేదీ 1923 May 28 తేదీ. గిట్టిన తేదీ 1996 January 18 తేదీ. జన్మభూమి నిమ్మకూరు, గుడివాడ తాలూకా, కృష్ణా జిల్లా, ప్రాంతం హైదరాబాదు. తల్లి వెంకట్రామమ్మ, తండ్రి లక్ష్మయ్య చౌదరి. భార్యలు 1 బసవ తారకం, 1942 వివాహం. 2 లక్ష్మీ పార్వతి. చదువు, చిన్నప్పుడు బాలరామాయణం, దాశరథి శతకం, భాస్కర శతకం కంఠస్థం చేశారు. పండగలకు, పవిత్ర దినాల్లో రామాయణ భాగవతాల్లో పద్యాలు రాగయుక్తంగా పురజనులకు వినిపించేవారు. ఎన్టీఆర్ ప్రాథమిక విద్య స్వగ్రామం నిమ్మకూరులో చేశారు. తర్వాత విజయవాడ మున్సిపల్ హై స్కూల్లో చేరారు. 1940 మెట్రికులేషన్ పూర్తి చేశారు. ఎన్టీఆర్ విజయవాడ ఎస్ఆర్ఆర్ కళాశాలలో చదువుతున్నప్పుడు నాటకాల ప్రభావంతో వాటిలో పాల్గొనడం వల్ల ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారు. తర్వాత తిరిగి పరీక్షలు రాసి పాస్ అయ్యారు. 1945-47 గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో బీఏ చదివారు. ఉద్యోగం, ఎన్టీఆర్ కొంతకాలం సబ్రిస్టార్గా పనిచేశారు. వ్యక్తిత్వం, ఎన్టీఆర్ సంస్కారవంతుడు, సహృదయుడు. ఎన్టీఆర్ పెదనాయన శ్రీ రామయ్య గారికి సంతానం లేనందున ఆయన్ని శారదీసి విద్యాబుద్ధులు నేర్పించారు. నిమ్మకూరులో కొంతకాలం చదివిన తర్వాత రామయ్య గారు విజయవాడ మకాం మార్చి ఎన్టీఆర్ని తీసుకొని పోయి చదువు చెప్పించారు. సినిమాల్లో వేషాల కోసం మద్రాసులో తిరుగుతున్నప్పుడు డబ్బు లేకపోయినా ఎవరిని అప్పు అడగలేదంటే ఆయన ఆత్మాభిమానం గ్రహించవచ్చును. ముఖ్యమంత్రి పదవి చేపట్టి పేదలకు పెన్నిది అయ్యారు, ప్రజల మనిషి అయ్యారు. తన అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా, నిర్భయంగా ప్రకటించగలిగిన మేధావి. తెలుగు పదాన్ని, తెలుగు ధనాన్ని దేశ విదేశాల్లో మారుమ్రోగించిన తెలుగు బిడ్డ. తెలుగు సంస్కృతి, తెలుగు భాష, సాంప్రదాయం పట్ల తెలుగుదనం మీద అపారమైన ప్రగాఢమైన గౌరవాభిమానాలు గల వ్యక్తి. నాటక రంగం, ఎన్టీఆర్ విద్యార్థి దశలోనే రాచమల్లుని దౌత్యం నాటకంలో నాగమ్మ స్త్రీ పాత్ర విశేషం చేసి వేషం వేసి తన తెలుగు మాస్టారు శ్రీ విశ్వనాథ వారి మెప్పు పొందారు. ఆ పాత్ర ధరిస్తున్నప్పుడు మీసాలు తీయనందున మీసాల నాగమ్మనగా పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ అనార్కలి నాటకంలో అనార్కలిగా వేషం వేసి నాటక పోటీల్లో ప్రథమ బహుమతి పొందారు. 1945-46 గుంటూరులో కళాశాలలో చదువుతున్నప్పుడు ఔత్సాహిక నాటక సమాజాన్ని స్థాపించి చేసిన పాపం వంటి గొప్ప నాటకాలను ప్రదర్శించారు. చేసిన పాపం విజయవాడలో 1948 ఆంధ్ర నాటక కళాపరిషత్ పోటీలలో పాల్గొని ఉత్తమ నటుడు అవార్డును ఎన్టీఆర్ గెలుచుకున్నారు. గుంటూరు ఏసీ కళాశాలలో చదువుతున్నప్పుడు బలిదానం, మల్లమ్మ ఉసురు, కొండవీడు, నాయకురాలు, రాణా ప్రతాప్ మొదలగు నాటకాల్లో ముఖ్య పాత్రలు ధరించారు. నేషనల్ ఆర్ట్ థియేటర్ స్థాపించి వేనరాజు విప్లవం ప్రదర్శించారు. తమ తోటి విద్యార్థులు
ముక్కామల కృష్ణమూర్తి, కొంగర జగ్గయ్య కూడా ఎన్టీఆర్తో కలిసి నటించారు. శ్రీ వావిలాల సోమయాజులు రచించిన నాయకురాలు నాటకంలో ఎన్టీఆర్ నలగామరాజు పాత్ర ధరించారు. సినిమా రంగం 1947 బీఏ చదివిన తర్వాత తొలిసారిగా మన దేశం చిత్రంలో పోలీసు ఆఫీసర్గా ఎన్టీఆర్ నటించారు. అది 1949 విడుదలయ్యింది. 1949 నుంచి 1982 వరకు 3 దశాబ్దాల కాలంలో 33 సంవత్సరాల్లో 292 చిత్రాల్లో నటించారు. సాంఘికం 184, పౌరాణికం 43, జానపదం 55, చారిత్రకం 11, తమిళం 3, హిందీ 3. ఎన్టీఆర్ అనేక చిత్రాల్లో నటించారు. పల్లెటూరి పిల్ల, సంపూర్ణ రామాయణం, సీతారామ కళ్యాణం, షావుకారు, మాయబజార్, సంసారం, భూకైలాస్, పాతాళ భైరవి, పెళ్లి చేసి చూడు, మల్లీశ్వరి, అగ్గిరాముడు. ఎన్టీఆర్ విభిన్నమైన పౌరాణిక పాత్రలు ధరించారు. శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, రావణాసురుడు, శ్రీరాముడు, కీచకుడు, ఇంద్రజిత్తు, శివుడు, యమధర్మరాజు, భీష్మ, కర్ణుడు, అర్జునుడు, భీముడు, బృహన్నల. 1977 దానవీర శూరకర్ణలో కర్ణుడు, దుర్యోధనుడు, కృష్ణుడు పాత్రలు ఒకే చిత్రంలో అద్భుతంగా నటించి మెప్పించారు. ఎన్టీఆర్ అనేక చారిత్రక పాత్రలు ధరించారు. శ్రీకృష్ణదేవరాయలు, అక్బరు, హరిశ్చంద్రుడు, చంద్రగుప్తుడు, పోతులూరు వీరబ్రహ్మం, శ్రీనాథుడు, సుభాష్ చంద్రబోస్, విక్రమార్కుడు, అల్లూరి సీతారామరాజు, వాల్మీకి. ఎన్టీఆర్ అనేక సాంఘిక పాత్రలను కూడా పోషించి ప్రేక్షకులను ప్రశంసలు అందుకున్నారు. మిస్సమ్మ, మల్లీశ్వరి, గుండమ్మ కథ, రక్త సంబంధం, బడిపందులు. ఎన్టీఆర్ సొంతంగా కొన్ని చిత్రాలు నిర్మించారు. పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలు, జయసింహ, పాండురంగ మహత్యం. హైదరాబాద్లో ఫిలిం స్టూడియో నిర్మాణం చేసి తెలుగు చిత్రసీమకు పురోగతికి దోహదం చేశారు. రాజకీయ రంగం ఎన్టీఆర్ 1982 మార్చి 29 తెలుగుదేశం పార్టీ స్థాపించారు. 1982 ఏప్రిల్ 11 నిజాం కళాశాల గ్రౌండ్స్లో తొలి బహిరంగగా సభ నిర్వహించారు. 1983 జరిగిన శాసనసభ ఎన్నికల్లో 9 నెలల్లోనే 199 సీట్లు గెలుచుకుని తన 61వ ఏట 1983 మార్చి 9 తొలిసారిగా కాంగ్రెస్ ఇతర మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారు. 1985 కూడా అఖండ విజయం సాధించారు. 1989 జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఎన్టీఆర్ ఒక నూతన రాజకీయ సిద్ధాంతాన్ని సృష్టించారు. దేశ రాజకీయాల్లో ఒక నూతన స్ఫూర్తిని తీసుకుని రావాలని కృషి చేశారు. మద్రాసీలుగా ఉండే ఆంధ్రుల్ని తెలుగువాణిగా గుర్తింపు తెచ్చిన మహనీయుడు. రాష్ట్రంలో కిలో 2 రూపాయలకు బియ్యం, బలహీన వర్గాల వారికి గృహాల నిర్మాణం, రెవెన్యూ మండలాల ఏర్పాటు, రైతాంగం కోసం సబ్సిడీపై విద్యుత్, విత్తనాల సరఫరా, తెలుగు గంగ పథకం, మహిళలకు ఆస్తి హక్కు, మహిళా విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు, ట్యాంక్ బండపై మహనీయుల విగ్రహాలు ఏర్పాటు, హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహం ఏర్పాటు, ఇలా అనేకానేక విశేష వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర ప్రజలు హృదయంలో సుస్థిర స్థానాన్ని పొందారు. విశేషాలు 1985
తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించారు. కొంతకాలం కులపతిగా వ్యవహరించారు. 1952 రాయలసీమ కరువు వచ్చినప్పుడు 1965 భారత్ పాక్ యుద్ధం సమయంలో జాతీయ రక్షణ నిధికి 1977 దివిసీమ ఉప్పెనకు గురైనప్పుడు రాష్ట్ర దేశ ప్రజలను ఆదుకోవాలని ప్రజల నుంచి ధనం సేకరించిన తొలి తెలుగు సినీ నటుడు ఎన్టీఆర్. ప్రతి సంవత్సరం జనవరి 18 ఎన్టీఆర్ వర్ధంతికి రాష్ట్ర ప్రభుత్వం నంది నాటకోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఓ కళాకారుడికి ఎన్టీఆర్ అవార్డు 100,000 రూపాయలు నగదు ఇచ్చి సత్కరిస్తున్నారు. 1996 నవంబర్ 1 రాష్ట్రపతి శ్రీ శంకరదయాల్ శర్మ గారు బేగంపేటలో నెలకొల్పిన ఎన్టీఆర్ కాశ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ రాష్ట్రానికి చేసిన సేవలు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబర్ 1 తేదీన తెలుగు ఆత్మగౌరవ దినంగా జరుపుకోవాలని ప్రకటించింది. భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదతో ఎన్టీఆర్ని సత్కరించింది. గమనిక, నేను ఫోర్త్ ఇయర్ బీఈ చదువుతున్నప్పుడు విద్యార్థులు దక్షిణ భారతదేశ టూర్లో మద్రాస్ స్టూడియోలో ఏకవీర సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ గారిని కలిశాను. ఇక మా శ్రీ కళాకమది ఆయన జయంతి ఉత్సవం జరుపుకుంటున్నప్పుడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త, 2005 మే 28 ప్రచురించిన వార్త, ఎన్టీఆర్కు ఘన నివాళి. నటనకే భాష్యం చెప్పిన నటుడు నందమూరి తారక రామారావు అని శ్రీకళాకమతి కళాకారుల సంఘం కొనియాడింది. శనివారం కళాసంగమంలో భాగంగా విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు జయంతి సభ నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన ప్రయోగాత్మక నాటక రచయిత కొత్తపల్లి బంగారరాజు మాట్లాడుతూ నందమూరి తారక రామారావును నటన పరంగా ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుందన్నారు. చిత్రరంగంలో అద్భుతంగా నటించి విశ్వవ్యాప్తంగా జనాకర్షణ పొందారన్నారు. విద్యార్థి దశలోనే రాచమలుని దౌత్యం నాటకంలో నాగమ్మగా స్త్రీపాత్రను ధరించి పలువురి మన్ననలు అందుకున్నారన్నారు. అనార్కలి నాటకంలో అనార్కలిగా నటించి నాటక పోటీల్లో ప్రథమ బహుమతి చిక్కించుకోవడం ఆయన నటనా పరిణితికి చుక్కానిగా నిలుస్తాయన్నారు. నమస్తే, కొత్తపల్లి బంగారరాజు.